ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకిపాటి అమ్మనాథ్ రెడ్డి వైకప్ప పార్టీ కరణలో మీడియా సమావేశంలో మాట్లాడారు. లోకేజ్ పాదయాత్ర కాదు ఫ్యాషన్ యాత్ర అన్నారు. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మేము సమ్మేళనం పాటిస్తున్నాం, మా కార్యకర్తలు రెచ్చిపోయి ప్రతిఘటిస్తే పరిస్థితి ఏంటన్నారు. 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు 8000 కోట్లు ఎలా సంపాదించావన్నారు. ఆకిపాటిలో మేము తరతరాలుగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. మా తాతకాల నుంచి మా కుటుంబం భూస్వాములమని తెలిపారు. ప్యాలెస్ కట్టుకున్నాన్ని అక్రమంగా సంపాదించుకున్నాను ఆరోపించడం అసత్యమన్నారు. నేను ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే వాళ్ళకే ఇచ్చేస్తా, మాది భూస్వామి కుటుంబం, 100 ఎకరాల భూములు ఉన్నాయని తెలిపారు. కావాలి ఊరికే అట్ట బిఎస్సీ వాళ్ళేనా కరెక్ట్గా ఫలాన్ని ఇచ్చి అని ఎంక్వైరీ చేయంటే పర్వాలే, ఊరికే అట్ట మాట్లాడేది పోయేది. దానివల్ల ఉపయోగం ఏం చెప్పాలి? ఉంటా ఉంటారు లోకేష్ గారు, వైఎస్ఆర్ జిల్లా ఉమ్మడి జిల్లా పాదయాత్రలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేసినా నిజంగా అది అయింది ఒక పాదయాత్ర కాదు, ఏదో ఒక ఫ్యాషన్ మాదిరి ఒక ఈవినింగ్ వాక్ చేసినట్టు 4 గంటల నుంచి 2 గంటల వరకు తిరిగి ఆ నియోజకవర్గంలోకి వెళ్ళినప్పుడు 6 నియోజకవర్గంలో ఉండే శాసనసభ్యులు కానీ అక్కడ ఉండే ముఖ్య నాయకుల్ని ఆయన విమర్శించేదానికి తిట్టేదానికే ఒక పనిగా కట్టుకోవడం జరిగింది. నిజంగా నువ్వు పాదయాత్ర చేస్తున్నావు, పాదయాత్ర చేస్తే మేము అధికారం లేకొస్తే మేము ఈ ప్రాంతానికి ఏం చేస్తాం, ఈ ప్రాంతానికి ఏం మేలు చేస్తాం అని మాట్లాడాలి. కానీ కేవలం నువ్వు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం నిజంగా మేము కూడా ఎంతో సమయం పాటిస్తున్నాం. ఏదో మాట్లాడుకొని పోనీలే అనే విధంగా జరుగుతూ ఉంది. కానీ యువతల సైనికు మా కార్యకర్తలు కూడా ఏదైనా రెచ్చిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? కనీసం నువ్వు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఏదో గొడవలు సృష్టించాలి, ఏదో లోకేష్ గారు పాదయాత్ర చేస్తే అడ్డంకులు పెట్టారనే అని కారణం చూపాలనే దానితో నువ్వు మాట్లాడడం నిజంగా చాలా ఇది బాధాకరం. ఇది మీ నాన్న ఉన్నాడు, నారావర్ పని నుంచి హైదరాబాద్ చేరి దాదాపు 100 లాది రూపాయలతో నీ పెద్ద నువ్వు ప్యాలెస్లు ఏర్పాటు చేసుకున్నావు. నిజ కరకట్టపై నువ్వు ఆక్రమించి నిజ కరకట్టను ఆక్రమించి నువ్వు ఇల్లు కట్టుకున్నావు మీ నాన్నగారు. నిజంగా మీ నాన్నగారు ఆస్తి విలువ ఎంత? దాదాపు ఆ రోజు 2 ఎకరాలతో మీ నాన్న వచ్చాడు. నిజంగా మా ప్రాంతంలో మాది పెద్ద ఉన్నతమైన కుటుంబం, ఆ 10 గ్రామాల్లో మాది ఒక పెద్ద కుటుంబం, పెద్ద రైతు కుటుంబం. మేము రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. నిజంగా ఎప్పుడు కూడా 10 మందికి అన్నం పెట్టే కుటుంబం మాది. మా ప్రాంతంలో ఏమైనా ఒక చిన్న వాళ్ళకి ఏమైనా నష్టం జరిగినా కష్టం వచ్చినా నిజంగా ఆదుకునే ప్రభుత్వం మాది, ఆదుకునే కుటుంబం మాది. నిజంగా నా చిన్ననాటి నుంచి కూడా దాదాపు ఇప్పుడు రాత్రి వేళల్లో అయితే గ్రామంలో అటు తిరిగి రమ్మని ఎవరన్నా భోజనానికి ఏమన్నా అది జెండామాను దేవాలయాలు ఉంటాయి అక్కడ ఏమన్నా ఉండారా మనుషులు ఉంటే పిలుచుకొని రాకుండా అని అన్నం పెట్టే కుటుంబం మాది. దాదాపు ఇప్పుడు కూడా మేము దాదాపు మా 100 మందికి అన్నం పెట్టని నేను భోజనం. నిజంగా అలాంటి కుటుంబం. నిజంగా నేను ప్యాలెస్ కట్టా అంటారు, నేనేంది ప్యాలెస్ కట్టేది? నిజంగా మా తాతగారు మా ఇల్లు చూడండి, 100 సంవత్సరాలైంది మా పాత ఇల్లు. ఇప్పటికే నా ఇంటికన్నా పెద్ద ఇల్లు అది, ప్యాలెస్ మాదిరి ఉండే ఇల్లు మా తాతగారు కట్టిన ఇల్లు. దాదాపు 100 సంవత్సరాలైంది కాబట్టి నేను ఇంకా మధ్యలోకి రావాలా? దాదాపు 20 సంవత్సరాల క్రితం గుళ్ళు కట్టాం. 20 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తాను నేను అక్కడి నుంచి. ఈరోజు నేనేదో ఆక్రమించాను, మా ఆగే పాటలో మేము భూములు ఆక్రమించేదేంది? మా దాని ఉన్నతమైన కుటుంబం మా గ్రామాల్లోనే ప్రతి వారి కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇల్లు కట్టిన ప్రాంతం ఇంతకుముందు కూడా మీకు ఒకటి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. మా ఆగేపాడుకు కుడిపైన వస్తుంది, ఆగేపాడు ఎడవ చేతి పక్క మందపల్లి పంచాయత్, ఎనక పక్క రేడంతల గ్రామం వస్తుంది, ముందు హెచ్చకొచ్చుపల. ఎవడే కానీ ఆ గ్రామాల్లో ఉండే ప్రజలు ఒక్కడైనా సరే మాదేమన్నా కూడా తీసుకున్నాడంటే కన్నా నిజంగా నేను పూర్తిగా వాళ్లకు ఏమైనా దానం చేసి సిద్ధం. నేను ఆల్రెడీ ఇప్పటికే నేను ఆ గ్రామంలో పుట్టినా కాబట్టి, ఆ ప్రాంతంలో పుట్టినా కాబట్టి ఆ ప్రాంత ప్రజలకు మేలు చేయాలి ఆలోచనతో ఇప్పుడు టీటీడీ కళ్యాణ మఠం శాంక్షన్ చేయించినాం. దానికి ఒకటి దగ్గర నేను సైట్ రిజిస్టర్ చేయించిన, ఇంకోటి అగ్రికల్చర్ గోడౌన్ ఒకటి శాంక్షన్ చేయించిన, దానికి 2 ఎకరాలు చేయించిన, ఇకపోతే రాములు అంటే టెంపుల్స్ నిర్మించిన దానికి అన్నీ కూడా 2 ఎకరాలు రిజిస్టర్ భూమి రిజిస్టర్ చేయించిన. నీకు మా శ్మశానం మేము శ్మశానానికి నేను భూములు ఇచ్చి శ్మశానం అంతా ఇటు హిందువులకు కావచ్చు ముస్లింలకు కావచ్చు శ్మశానాలన్నీ నేను రెడీ చేయించడం జరిగింది. నిజంగా నేను ఆ ఇల్లు నిర్మించుకున్నానే కానీ ఆ ఇల్లు ఒక దేవాలయం పదే పదే చెప్తూ ఉంటా.
నిన్న కూడా ఒక లోకేష్ మాట్లాడేటప్పుడు ఉచిత వివాహం జరిగింది వాళ్ళందరికీ టిఫిన్ లో ఎందుకంటే ఒక అదే కళ్యాణ మండపం అదే ఇంకొకటి వేలాది కంటాప్రేషన్ చేయడం జరిగింది ఎందుకంటే అది ఒక హాస్పిటల్ మాదిరి అక్కడే హెల్త్ క్యాంప్స్ అన్నీ ఉచిత వివాహాలు ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంటే లోకేష్ బాబు గారికి నేనేదో ఆక్రమించినాను నిజంగా నేను దేనికైనా సరే ప్రభుత్వం ఇప్పుడు ఉండే నా ఆస్తిలో ఏ ప్రభుత్వం ఏ బిల్డింగ్ గాని ఏ శాంక్షన్ చేసినా నేను ఉచితంగా ఇచ్చేదానికి సిద్ధం నిజంగా నాకు కూడా పూర్తిగా నా ఇల్లు కావొచ్చేవన్నా నేను కూడా భవిష్యత్తులో ట్రస్ట్ కూడాైనా ఇయ్యాలనే ఆలోచన నాది నిజంగా మీరు మీ యువరుడి మీరు మీ నాన్నగారు 2 ఎకరాలతో స్టార్ట్ అయినాడు మేమేం ఆ గ్రామాల్లో మేము వందలాది ఎకరాలు ముందు నుంచి కూడా ఉండే మేము భూస్వాములు నిజంగా ఒక పెద్ద రైతు కుటుంబం మాకు వందల కోట్లు వేల కోట్లు లేకపోవచ్చు కానీ 10 మందికి అన్నం పెట్టే శక్తి ఉండే కుటుంబం మాది ఎప్పుడు కూడా లోకేష్ నిజంగా ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడే మా ముందు నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు రాసిచ్చింది చదవడం కాదు నువ్వు రాసిచ్చింది చదవడం కాదు నువ్వు వాస్తవాలు తెలుసుకో నిజంగా ఇంత దారుణమైన వ్యక్తివని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు నిజంగా ఆ రోజు మా ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మీ నాన్నగారిని అడుగు మీ నాన్నగారు ఎంతమంది నా దగ్గరికి పంపించాడో ఆ రోజు మీ నాన్నగారు ఎంతమందిని పంపించాడో మీ నాన్నగారిని అడుగు ఆ మాట మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతమంది నాతో కానీ నేను ఇప్పటి వరకు కూడా ఆ మాట ఎవరితో నేను మాట్లాడలా ఈ రోజు సమయం వచ్చింది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది నా నిజాయితీ గురించి నువ్వు మాట్లాడతావు నా నిజాయితీ గురించి మీ నాయన మీ నాన్న అడుగు మీ నాన్న ఎంతమందిని నా దగ్గరికి పంపడం ఆ రోజు జరిగిందో నిజంగా ఒకటే మీకు నేను చెప్తున్నా నిజంగా మీకు మీ నీకు కానీ నీ పార్టీకి కానీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే పుట్టగద్దలన్నీ కూడా ఉండవని తెలుస్తున్నా నీ పాదయాత్ర వల్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ జిల్లాలో ఇంకా బలపడుతుంది ఇంకా బలపడి నిజంగా మళ్ళా రేపు రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాలు కూడా వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది నీవు పదే పదే రాయలసీమ ప్రాంతానికి నువ్వేదో నువ్వు రాయలసీమ ప్రాంతానికి ఏదో చెప్పడం జరుగుతూ ఉంది మీ నాన్న గాని మీ నాన్న చేసిన ద్రోహాన్ని రాయలసీమ ప్రాంతంలో ఈ రాయలసీమ ప్రాంత ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈ రోజు ఈ ప్రాంతానికి ఏమన్నా మేలు చేస్తున్నారంటే ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారే